సంతానం లేని దంపతులకు శుభవార్త. తక్కువ ఇంజక్షన్లతో తక్కువ ఖర్చుతో ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఫస్ట్ టైం ఇన్ ఇండియా డ్రగ్ ఫ్రీ ఐవీఎఫ్ ని మీకు అందిస్తుంది. కాల్ 9015245245. ఫర్దర్ గా మీరు ఏదైనా ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నారా ఈ మధ్య కాలంలో? ఇప్పుడు నేను ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తే ఓపెన్ గా నాకు పేరు మీద ఫ్లయర్స్ వస్తాయి, వీడియోస్ వస్తాయి. ఇల్లీగల్ గా చేసేది అంటే లీగల్ ప్లేసెస్ ప్రపంచంలో వందల ప్లేసులు ఉన్నాయి, పోయి ఇల్లీగల్ గా ఇక్కడ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పట్లో అట్లా ఇప్పట్లో కూడా నేనేం ప్లాన్ చేయట్లేదు. ఏం చేసినా సెన్సేషన్ చేస్తారు, ఏం చేయాలి, అవసరమే లేదు. చీకోటి అంటేనే సెన్సేషన్ కదా. అంతే అనుకోండి, అంటే జెన్యున్ అలిగేషన్స్ పెడితే ఏం ప్రాబ్లం లేదు. లేని మసాలా కలిపి పెడితే డిఫెండ్ చేయడానికి చూస్తే ఎంత ఎంతసేపు డిఫెండ్ చేసుకోగలుగుతాం? దాదాపు 7 గంటల పాటు ఉన్నారు మీరు ఈరోజు ఈడీ ఆఫీస్లో, 12:30 ఆ టైంలో వచ్చారు, ఇప్పుడు ఎగ్జిట్ అయ్యే టైంకి 7 అవర్స్ ఉన్నారు. అంతసేపు అంత లాంగ్ క్వశ్చనింగ్ ఏం జరిగింది? ఇప్పుడు క్వశ్చనింగ్ అయితే అవన్నీ ఈడీలో ఎంక్వైరీలో ఉన్నాయండి, అవన్నీ నేను మీకు చెప్పలేను. అవన్నీ అండర్ ఎంక్వైరీ కాబట్టి మనం వాటి గురించి మాట్లాడకపోవడమే బెటర్. ఏమో మిమ్మల్ని మళ్ళీ పిలిచారా, మళ్ళీ నోటీస్ ఇచ్చారా, మళ్ళీ ఏమన్నా రమ్మన్నారా? మళ్ళీ ఇప్పుడైతే చెప్తారు, అలా అవసరం పడితే. ఇంకా ఎంక్వైరీ చేస్తున్నారు కాబట్టి అవసరం పడితే ఎప్పుడైనా పిలిస్తే పోవాల్సింది. గతంలో మీ కారుకు సంబంధించి ఒక అది అప్పుడు ఎలిగేషన్ వచ్చింది, ఏంటి ఆ కారు సబ్జెక్ట్ ఏమైనా వచ్చిందా ఇవాళ? ఇవాళ ఏం రాలేదు దానికి సంబంధించి. మీరు రిప్లై ఇచ్చారు కదా గతంలోనే ఆ కారుకు సంబంధించి రిప్లై ఇచ్చారు. అది ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలో ఉంది, అది ఇన్కమ్ ట్యాక్స్ చూసుకుంటాం. ఇవన్నీ స్టిల్ అండర్ ఎంక్వైరీ, సో దాని గురించి మనం మాట్లాడడం బాగోదు. ఎందుకంటే ఇప్పుడు నేనేదో మాట్లాడితే మీరేదో చూపిస్తారు, మీరేదో చూపిస్తే బయటకు వెళ్ళి ఇంకేదో అంటారు. మళ్ళీ ఎందుకు అవసరం లేదు కదా తలకాయ నొప్పులు. నేనైతే మీకు ఫేస్ చేస్తున్నా, ఎప్పుడు ఏదన్నా మీకు మాట్లాడుతూనే ఉన్నాను. థాయిలాండ్ ఇష్యూ తర్వాత అంటే ఏదైనా డిస్టర్బ్ అయ్యారా, ఫీల్ అయ్యారా దాని గురించి? ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక పర్సనల్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్ అని ఉంటుంది. ఇప్పుడు మీరు చేసిన చెత్త అలిగేషన్స్ వల్ల ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్ అవుతుంది. మీరు కరెక్ట్ కనుక్కొని చెయ్యండి, ఏది చేసినా రాయండి, ఇబ్బంది లేదు, రేయండి, టీవీలలో చూపించండి. కానీ రాంగ్ మాత్రం మీరు చూపించొద్దని చెప్తా. దానివల్ల ఎవరికైనా మనస్తాపానికి ఎవరైనా గురవుతారు. చికోటి స్ట్రాంగ్ ఉంటాడు, నాకున్న ఫ్యామిలీ కానీ ఎవరైనా డిస్టర్బ్ అవుతారు కదా. అది ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి మీ అందరు మీడియా వాళ్ళు.